వరసిద్ధి వినాయక స్వామి పూజ అయిపోయిన తర్వాత స్వామివారి యొక్క కథ చదువుకోవటము, ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి అక్షతలు స్వామివారి పాదాల మీద కొన్ని ఉంచి మీ తల మీద వేసుకుని స్వామివారి దగ్గర ఉన్నటువంటి కంకణాలను ధారణ చేయటం అనేది వరసిద్ధి వినాయక స్వామి యొక్క వ్రతంలో సంపూర్ణ విధానం. సూతుడు అనేటువంటి ఋషి అనేక పురాణ గాథలు బాగా తెలిసినటువంటి వాడు. అతడు పూర్వము శకునకుడు మొదలైనటువంటి వారికి గురువుగారుగా ఉండి వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఉండేటువంటి వారు, వారి సందేహాలు తీర్చేటువంటి వారు. సిద్ధి వినాయక వ్రతాన్ని గురించి చెప్పమని చెప్పి ఈ శివనకాది మహర్షులు సూతుల వారిని అడిగినప్పుడు సూతుల వారి విధంగా చెప్తున్నారు. వినాయకుడు అనగా దుష్టులను విఘ్నములను అదుపులో పెట్టువాడు అని అర్థం. ఇతడు విద్యా అధిదైవతముకు దైవం. వ్రాయుట అనేటువంటి పద్ధతిని ఆరంభించినటువంటి దైవం. ఇటువంటి దైవంగా పూజింపబడుతున్నటువంటి విఘ్నేశ్వరుని యొక్క పుట్టుక మనం తెలుసుకుందాం. పార్వతీదేవి తలంటి స్నానము చేయదలిచి నలుగు పిండితో ఒక బాలుని బొమ్మను చేసి ప్రాణము పోసి లోపలికి ఎవరూ రాకుండగా వాకిలి వద్ద కాపలా ఉంచింది. ఆమె కొరకు వచ్చిన శివుడు లోపలికి వెళ్ళబోగా ఆ బాలకుడు ఆపెను. శివుడు కోపించి శూలమున ఆ బాలుని శిరస్సును ఖండించి మందిరము లోపలికి ఎగిను. మందిరంలోనికి వచ్చిన శివుని చూచి పార్వతి జరిగినది గ్రహించి విచారించను. శివుడు ఆమెను ఓదార్చి ఉత్తర దిశగా తలపెట్టి నిద్రించుచుండిన ప్రాణి తలను నరికి తెచ్చి ఆ కుర్రవాణి మండమునకు అతికింపుడని తన పరివారమునకు ఆదేశించను. ఆ విధముగా పరివారము అడవిలోకి వెళ్ళి వెతుకగా ఒక్క ఏనుగు మాత్రమే ఆ విధముగా ఉత్తరము తలపెట్టి నిద్రించుచూ కనిపించిన వారికి వారు ఆ ఏనుగును తలను తెచ్చి ఆ బాలునకు అతికించరు. ఆ విధముగా అతడు గజ ఆనందుడైనాడు. శివుడు అతడికి శివగణములపైనను దేవతా గణములపైనను ఆధిపత్యాన్ని ఇచ్చి సత్కరించాడు. అందువలన అతడు గణములకు అధిపతి కాబట్టి గణాధిపతి అయినాడు. అట్లనే విఘ్నములపై ఆదిత్యమును కూడా ప్రసాదింపబడినది కనుక విఘ్నేశ్వరుడైనాడు. ఈ ఆధిపత్యములను వినాయకుడు స్వీకరించిన రోజు భాద్రపద శుద్ధ చవితి. అంతేకాదు అతడు జన్మించిన రోజు కూడా భాద్రపద శుద్ధ చవితి. అందుచే ఆ రోజు ముల్లోకములలోని వారు వినాయకుని పూజించి తమ తమ కోరికలను నెరవేర్చుకున్నది. ఆ రోజు ఉదయాన్నే లేచి అనగా భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి సంధ్యాది నిత్యకృత్యములు కావించి తమ ఇంటి ఉత్తర భాగమున ఆలవెల్లి కట్టి దాని క్రింద బియ్యపిండితోటి ఐదు రంగుల చూర్ణములతోటి రంగవల్లులు వేసి అచట వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠించి షోడశోపచారములతో పూజింతురు. వినాయకుని పుష్పములు పత్రములు అక్షతలు దూర్వ అంటే గరికలుచే పూజింతురు. ఆ తర్వాత స్వామివారి యొక్క కథ చెప్పుకుని స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి అనుగ్రహాన్ని పొందుదురు. మరొక కథ ఏంటంటే ఆ రోజు స్వామివారి యొక్క అనగా వరసిద్ధి వినాయకుని కథ చెప్పుకోకుండా చంద్రుడిని చూచినట్లయితే దోషం కలుగుతుంది, అపరిందల పాలవుతారనేది లోకంలో ప్రచారం పొందినటువంటి కథ. దీన్నే చంద్రదర్శన దోషము అని కూడా అంటారు. దానికి నివారణ ఏంటంటే వినాయక చవితి రోజున వినాయకుని కథ చెప్పుకొని అక్షతలు తలపై ఉంచుకోవాలి. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున మూడు లోకములచే పూజింపబడి మూషిక వాహనమునెక్కి వచ్చుచున్నటువంటి వినాయకుని చూచి చంద్రుడు ఫక్కున నవ్వెను. అందునకు వినాయకుడు కోపించి నీ ముఖము చూచిన వారు అపనిందుల పాలవుదురు అని శపించను. శాపగ్రస్తుడైన చంద్రుడు తన ముఖము ఎవరికీ చూపింపలేక సముద్రమున దాగెను. చంద్రునకు పట్టిన దుస్థితి తెలిసి బ్రహ్మాది దేవతలు వినాయకుని స్తుతించి శాంతింపచేసి శాపమును ఉపసంహరింపమని కోరిది. అంతటా వినాయకుడు భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుని చూచిన వారికి నీలాపనిందలు తప్పక వచ్చింది.
మిగిలిన దినములందు ఈ ప్రమాదము ఉండదు అని కొంతమేరకు శాపమును ఉపసంహరించుకుని దేవతలు మరలా ఆ రోజున ఎవరైనా పొరపాటున చంద్రుని చూచినచో వారు ఆ దోషమును ఎట్లు పోగొట్టుకోవాలనో తెలుపుమని ప్రార్థించిరి. అంతటా వారి ఎడ వినాయకుడు ప్రసన్నుడై, వినాయక చవితి రోజు నన్ను పూజించి ఈ వృత్తాంతము చెప్పుకుని శమంతకోపాఖ్యానమును వినివారికి నీలాపనిందలు రావు అని చెప్పింది. శమంతకోపాఖ్యానం అనేటువంటి కథ, వృష్ణి వంశీయుడైనటువంటి నిమ్రుడు అనేటువంటి వారికి ప్రసేనుడు, సత్రాజిత్తు అని ఇద్దరు కొడుకులు ఉండేవారు. సత్రాజిత్తు సూర్యుని మెప్పించి సూర్యుడు ధరించిన శమంతకము అని మణిని పొంది ద్వారక తిరిగి వచ్చాడు. ఆ మణి మిక్కిలి ప్రకాశవంతమైనదే కాక ప్రతిరోజు 20 బారువుల బంగారమును ప్రసాదించే శక్తి కలది. ఆ కాలమున ద్వారకను ఉగ్రసేనుడు పరిపాలించుచుండేవాడు. సమంతకమణిని కూర్చి విని శ్రీకృష్ణుడు సత్రాజిత్తుతో ఆ మణిని రాజైన ఉగ్రసేనునికి బహూకరింపమని చెప్పాను. సత్రాజిత్తు అందరికీ నిరాకరించను. కొంతకాలం తర్వాత ప్రసేనుడు అశుచిగా ఉండి సమంతకమణిని ధరించి వేటకు వెళ్ళాడు. మహామహిమాన్వితమైన ఆ మణిని శుచికాని వారు ధరించినచో వారికి అపాయము కలుగును. ఒక సింహము ప్రసేనుని చంపి ఆ మణిని గ్రహించింది. జాంబవంతుడైన భల్లూకరాజు ఆ సింహాన్ని చంపి మణిని తన గుహకు తీసుకుని వచ్చాడు. వేటకెగిన ప్రసేనుడు తిరిగి రాకపోవడచే శ్రీకృష్ణుడే అతడిని చంపి ఉండవచ్చునని సత్రాజిత్తు ప్రచారం చేసింది. ఈ అపవాదు వలన ఖిన్నుడై శ్రీకృష్ణుడు తన పరివారంతో బయలుదేరి ప్రసేనుని జాడలు, అతనిని చంపినటువంటి సింహపు జాడలు, జాంబవంతుడి జాడలు అనుసరించి జాంబవంతుని గుహలో చేరి మణిని తీయునంతలో జాంబవంతుడు వచ్చి కృష్ణునితో యుద్ధమునకు తలపడింది. యుద్ధము భయంకరముగా 28 రోజులు సాగింది. మహాపరాక్రమవంతుడు జాంబవంతుడు తన బలము క్షీణించుట గ్రహించి శ్రీకృష్ణుని సాక్షాత్తు విష్ణువుగా గుర్తించి శరణుచొచ్చి సమంతకమణిని తన కుమార్తెకు జాంబవతిని శ్రీకృష్ణునకు సమర్పించను. కృష్ణుడు ద్వారక చేరి ఆ మణిని సత్రాజిత్తునకు అందజేసి జరిగినదంతయు కూడా వివరించను. సత్రాజిత్తు తన ప్రచారం చేసిన అపవాదులకు సిగ్గుపడి తన కుమార్తెకు సత్యభామను కృష్ణునకు సమర్పించను. ఈ విధముగా నీలాపనిందల వలన బాధపడుతున్న కృష్ణునితో నారదుడు, నీవు భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూచితివి, అందుచే నీలాపనిందల పారగుచుంటివి. వినాయకుని పూజించినతో అపనిందలు తొలగిపోవును. శ్రీకృష్ణుడు అట్లే చేసి నీలాపనిందలను తొలగించుకును. వినాయక వ్రతమహిమ. ఈ వ్రతం చేసినచో విద్యార్థుల విద్యను, ధనార్థులు ధనాన్ని, సంతానార్థులు సంతానమును, వివాహము కోరువారు వివాహమును, మోక్షమును కోరువారు మోక్షమును పొందుదు. అన్ని కులముల వారు, స్త్రీ పురుషులెల్లరూ కూడా ఈ వ్రతమును చేసుకుని వచ్చును. ఈ వ్రతము చేసి పూర్వము ధర్మరాజాదులు రాజ్యాన్ని పొందారు. దమయంతి నలుని పొందింది. రుత్రాసుని చంపినప్పుడు ఇంద్రుడు, సీతను వెతుకున్నప్పుడు శ్రీరాముడు, గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు, క్షీరసాగర మధనము చేయినప్పుడు దేవాసురుడును, కుష్ఠవ్యాధి నివారణకై సాంబుడును ఈ వ్రతాన్ని చేసి తమ ప్రయత్నంలో అఖండ విజయమును పొందిరి. అటులనే ఏదేని బృహత్కార్యము తలపెట్టిన వారు వరసిద్ధి వినాయక వ్రతమును ఆచరించి కార్యోన్ముఖులై తప్పక విజయము సాధించరు. వినాయక చవితి రోజున చంద్రదశన దోషము పోగొట్టుకున్నటకు ఈ క్రింది శ్లోకములు జపింపవలనని ధర్మసింధువుని ఆదేశము కలదు. చెప్పండి అందరు కూడాను. సింహః ప్రసేన మవధీత్ సింహో జాంబవత అతః సుకుమారక మరోతి తవహ్యేష సమంతకః శ్రీవరసిద్ధ వినాయకవ్రత కథ సమాప్తం. మంగళం మహతు. శ్రీ మహాగణ ఆక్షతులు కొన్ని మీరు వేసుకొని స్వామి దగ్గర వేసిన తర్వాత మీరు